ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తి ఆరాధన అనేది సహజమే. తమిళనాడులో జయలలితకు వంగి వంగి దండాలు పెట్టే నాయకుణ్ణి చూశాం, ఖుష్బుకి గుడి కట్టిన అభిమానుల్ని చూశాం. రామారావు గురించి అయితే లెక్కనే లేదు. వైఎస్ఆర్ మరణం తర్వాత అభిమానులు ఎన్ని గుడులు కట్టారో మనకి తెలుసు. అయితే అదంతా ఆ నాయకుల మీద ఉన్న వీరాభిమానం వల్ల చేసినవి. కాని ఇప్పుడు మాట్లాడుకునే ఆవిడ ఆ నాయకుడికి ఫాలోవర్స్ కాదు, భక్తురాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉన్న 2009 నుండి 2014 మధ్యలో తెలుగుదేశం జెండా కింద గెలిచి అనూహ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి పొందిన మన సత్యవతి రాథోడ్ మేడం కొత్తగా కేసీఆర్ మీద తన అభిమానాన్ని చూపిస్తుంది. వివరాల్లోకి వెళితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మరీ దిగజారిపోయింది. 6 నెలల కింద దాకా మాకు అడ్డెవరు అంటూ తిరిగిన నాయకులు ఇప్పుడు ప్రజలారా మా దిక్కు ఒకసారి చూడండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే అటెన్షన్ గ్రాబ్ చేసుకోవాలని వినూత్న ఆలోచనలు తీసుకొస్తుంది. మనకి తెలుసు, జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా గడ్డం తీసుకోని చెప్పిన సందర్భం. అలాగే ఈరోజు అసెంబ్లీ అవతల మీడియాకు కనిపించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ని ఒక జర్నలిస్ట్ ఏంటి మేడం చెప్పులు లేకుండా వచ్చారో అని అడిగారు. దానికి సమాధానంగా కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు వేసుకోరని గతంలోనే చెప్పాను, దానికి కట్టుబడి ఉన్నాను అంటూ ఆవిడ చెప్పారు. దానికి ప్రతిచర్యగా రాజకీయ నాయకుల ఒంటికాలు కొంగ జపాలు ఎన్ని చూడలేదు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తి ఆరాధన అనేది సహజమే. తమిళనాడులో జయలలితకు వంగి వంగి దండాలు పెట్టే నాయకుణ్ణి చూశాం, ఖుష్బుకి గుడి కట్టిన అభిమానుల్ని చూశాం. రామారావు గురించి అయితే లెక్కనే లేదు. వైఎస్ఆర్ మరణం తర్వాత అభిమానులు ఎన్ని గుడులు కట్టారో మనకి తెలుసు. అయితే అదంతా ఆ నాయకుల మీద ఉన్న వీరాభిమానం వల్ల చేసినవి. కాని ఇప్పుడు మాట్లాడుకునే ఆవిడ ఆ నాయకుడికి ఫాలోవర్స్ కాదు, భక్తురాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉన్న 2009 నుండి 2014 మధ్యలో తెలుగుదేశం జెండా కింద గెలిచి అనూహ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి పొందిన మన సత్యవతి రాథోడ్ మేడం కొత్తగా కేసీఆర్ మీద తన అభిమానాన్ని చూపిస్తుంది. వివరాల్లోకి వెళితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మరీ దిగజారిపోయింది. 6 నెలల కింద దాకా మాకు అడ్డెవరు అంటూ తిరిగిన నాయకులు ఇప్పుడు ప్రజలారా మా దిక్కు ఒకసారి చూడండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే అటెన్షన్ గ్రాబ్ చేసుకోవాలని వినూత్న ఆలోచనలు తీసుకొస్తుంది. మనకి తెలుసు, జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా గడ్డం తీసుకోని చెప్పిన సందర్భం. అలాగే ఈరోజు అసెంబ్లీ అవతల మీడియాకు కనిపించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ని ఒక జర్నలిస్ట్ ఏంటి మేడం చెప్పులు లేకుండా వచ్చారో అని అడిగారు. దానికి సమాధానంగా కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు వేసుకోరని గతంలోనే చెప్పాను, దానికి కట్టుబడి ఉన్నాను అంటూ ఆవిడ చెప్పారు. దానికి ప్రతిచర్యగా రాజకీయ నాయకుల ఒంటికాలు కొంగ జపాలు ఎన్ని చూడలేదు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.